బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ వృత్తి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ను బీజేవైఎం నాయకులు ముట్టడి చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్యగౌడ్ మాట్లాడుతూ, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పూటకం మాట మారుస్తుందని, నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ఈ ఉద్యమం ఆగదన్నారు. బీజేవైఎం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాల విభాగాల సభ్యుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో నిరుద్యోగ వృత్తి చెల్లిస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కేసీఆర్ 31 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని, ఇకనైనా నిరుద్యోగ వృత్తి చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం నాయకులు కలెక్టరేట్లోకి చొచ్చుకొని పోవడంతో 78 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి దేవన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. జిందాబాద్ భర్తీ చేయాలి.